మనోళ్ళేతుడు మనకంటే అంతేనాతమ్మా మరి వానికంటే ఎక్కువ ఎదులు కొడుతుంది. అబ్బో నువ్వు నెగులవు, వీటికి పోదాంపా, నువ్వు నెగులవే వీళ్ళింటికి పోదాంపా. సరేపా. అయ్యో వీళ్ళింటికి తాళం వేసినది కాదమ్మా, ఇప్పుడు ఎట్లా? మరి ఎట్లా మరి, మంచి నిన్న వేదో పోవాటి నాలుగు ఎరుసుకుపోవాటి ఎట్లా మరి, తాళం వేసేటి వేయిండు. మరి ఇకవా అవి ఎదురు కొట్టడం ఇంటికే పోదాంపా. అబ్బో వాని ఎదురు మనం తట్టుకోలేమే. ఏహే పా అత్తమ్మ, దూపకు తత్తమ్మా, ఆయన కంటే ఎక్కువ ఎదురు కొడతా పా, నేను నేను చూసుకుంటాపా. వర్షి సాయి భయం అనేది వారైతుంది, ఇంతవరకు సాయి భయలే చెప్పి గంట అవుతుంది. ఆగో అప్పుడే చెప్తే ఇంట్లో పాలు లేవని 10 రూపాయల పాల ప్యాకెట్ 3 రోజుల కింద తెస్తే అందులో నీళ్ళు పోసి సాయి పెట్టుకుంటా నానే వత్తి. ఇంకెక్కడ ఉంటాయి పాలు? అయ్యో అయ్యే పేరే, పాలు 3 రోజులకే, 10 రూపాయల పాల ప్యాకెట్ ఒక 1 వారం రోజులు అన్న రాపాయ్. ఏం చేస్తాం, పైసలు లేక అరిగోస కాబట్టి. ఏం చేస్తావు, అరిగోస అంటే కాదా, సంపాదన 3 పాలు ఖర్చు పెట్టేదా 6 పాలు. ఏమోతి ఈ పైసలు లేక తిండికి ఏడ్చుడు కాబట్టి, ఏం కట్టాలో ఏమో మనకి. అగో వాడేనే, అగో నిలుచున్నాడు, బాగేతులు కొడతాడు. చూస్తాపా నేను. ఓ లెక్క లేకుండా ఏతులు కొడతాడు. ఛాయ లేకపా పాలు లేవని ఛాయ పెట్టపా. ఇది డికాసన్ అన్న పెడతామానే. ఏ షాయి పత్త కూడా లేదు, షాయి పత్త అయిపోయి 10 రోజులు అవుతుంది, పక్కింట్లో అడికచ్చి పెట్టిన 8 రోజులు బట్టి. అయ్యో అవునా, షాయి పత్త కూడా లేదా ఇంట్లో? అల్లుడు అంత మంచేనా? అంత మంచేనా అన్నయ్య? ఆ అంత మంచే. అత్తమ్మ మళ్ళీ వచ్చినావా? అగో గీనే వాళ్ళు ఇవే మా కోడలు, మా కొడుకు భార్య. అబ్బో మీ కొడుకు భార్యనా? మీ కొడుకు భార్య అంటే గింతుండాలి కానీ గింత అంతే ఉన్నది ఏంది? అగో కూడలా మొదలు పెట్టిండి ఇక, అందుకో కూడలా మొదలు పెట్టిండు. అన్నయ్య నేను పెళ్ళప్పుడు మస్తు పెద్దగుంటి, నేను చూస్తాంటే అందరూ బచ్చ పొరగలే కనబడతారు, అందరి కోసం అని నేను గింతంత పొట్టిగైన గంతే. మంచి చెప్పినావు కూడలా, మంచి చెప్పినావు. అల్లుడా నా కొడుకు కట్టుకునే లుంగి మొత్తం బంగారమే, బంగారుతోటే నేర్పించిండు. అవునా అత్తమ్మ, ఇంకా మీరు గట్టనే ఉన్నారా? అయితే కూర్చుని మాట్లాడుకుందాం. ఆగుల్లి చెల్లే కూసారా, సెల్లవైతే మేమ కూసో. ఇక అత్తమ్మ కూసోలి, కుర్చీలో కూసోలి, మాట్లాడుకుందాం. అయితే లుంగి బంగారంతో చెప్పించండా. ఇప్పుడు చెప్పుల్లి, మీ కొడుకు లుంగి బంగారంతోనే నేర్పించండా? అవునన్నయ్య, మా ఆయనే లుంగిలు అన్ని బంగారంతోనే చేపిస్తాడు, నా చీరలు కూడా అన్ని బంగారమే. అబ్బో అవునారా చెల్లె, లుంగిలు బంగారమే చీరలు బంగారమేనా? అబ్బో నాయమే పాటు, మీరన్నా కట్టుకునే లుంగీలు చీరలు బంగారు తెచ్చుకుంటారు, మేమైతేనా ఇగో మన రౌతం తక్కువ పడ్డది మా భార్యకి, రౌతం తక్కువ పడితే రౌతం కూడా బంగారు రౌతం ఎక్కించినాము. ఏంద్రా చెల్లే, ఇంకా మీరు చీర లుంగిలా కానీ ఉన్నారు. అబ్బో కూడలా రౌతమే ఎక్కిచ్చిండట, బంగారు రౌతమే ఎక్కిచ్చిండట కూడలా, కానీ 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 నేను చూసుకుంటామ్మా, ఆగు నువ్వు ఆగు. అన్నయ్య మొన్న మేము తీర్థయాత్రల కోసం అని బంగారు బస్సు వేయించుకున్నాం, లైట్లకు బదులు వజ్రాలు పెట్టించుకొని పోయిన ఎరికేనా? గట్ల కూడలు గట్ల, ఇప్పుడు ఏమంటాడో చూస్తాం. అబ్బా బంగారు బస్సులు వేయలట, వజ్రాలు పొదిగించిన లైట్లట, పెద్ద పెద్ద చెప్తాను కదా ఇప్పుడు ఎట్లా చెప్తా. అయ్యో చెల్లే చెల్లే చెల్లే, మేము బంగారు బస్సు కాదురా, ఇంకా బంగారు బస్సు చిన్నగా అవుతుంది ఇవ్వలు సరిపోదా అని చెప్పి మేము ఒక ట్రైన్ చేపించుకున్నాం, ఓ 50 పెట్టెలు, 50 పెట్టెలల్లా వజ్రాలు నగలు ధనం ధాన్యం ఓ నేసుకొని పట్టాలు కూడా బంగారు చేపించుకొని పోయినాం అక్కడికి. ఓ అంత తిరిగినాం మేమైతే, ఓ మసికట్టు దుబాయ్ గీబాయ్ గాబాయ్ గీబాయ్ అన్ని దిక్కులు అదే ట్రైన్లో తిరిగినాం తెలుసా, మేము చేపించుకున్న వజ్రాలు బంగారు ట్రైన్లో. అబ్బో మీరు ఇంకా మొదటే ఉండడే రా, మొదటే ఉండరేంది. అబ్బో బిడ్డు చూసినవానే, చూసినవా బంగారు రైలు పట్టుకొని పోయిందట, చూసినవా? అయ్యో నువ్వెందుకు ఆవేశపడతావు అత్తమ్మ, ఆగు జర నిమ్మలంగుండు. ఇగో అన్నయ్య మేము మాకు దూపైతే వజ్రాల శంభుతోని బంగారు నీళ్ళు తాగుతాం, ఎరికేనా తెలుసా? అబ్బో బంగారు నీళ్ళు తాగుతారా రా, మరి బంగారం ముద్దలోలు ఉంటుంది మరి అవి కరిగించుకొని తాగుతారా? అవునన్నయ్య, మరి నీళ్ళలాగా తాగాలంటే కరిగించుకునే తాగాలి. అగో మరి అది కరిగించినప్పుడు వేడి అయితే కాదురా, అది ఎట్లా తాగుతారు, సురసరు కాలదా, లివర్లన్నీ కాలిపోవా మరి తాగుతా అంటే?
ఏం కదన్నయ్యా మేంగిట్లా బంగారం నీళ్ళు తాగాలనే లోపల మేము లివర్లు పేగులు అన్ని బంగారంతోనే ఏపించుకున్నాం రెండు మూడు ఎక్స్ట్రా కూడా ఇచ్చినాం ఎందుకైనా మంచిది పడుంటాయని ఇప్పుడు చెప్పాలి అల్లుడు ఇప్పుడు చెప్పాలి అల్లుడిగా ఇప్పుడు చెప్పు చెప్తాతమ్మ చెప్తా పెద్ద కట్టమేమో పోయింది కదా నేను ఒక రౌతం మాత్రమే ఏకించుకుంటామని చెప్తే వీళ్ళు పెద్ద కథ పడతారు ఆ అయ్యో చెల్లె 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 ఇక మీరు బంగారు మంచినీళ్ళ దగ్గర ఉన్నారు కాదురా లివర్లు బంగారు మంచినీళ్ళు మేమైతే రోజు తినే అన్నమే బంగారు అన్నం అబ్బో మేము బంగారు అన్నం లేని మెతుకు మొట్టం అబ్బో అబ్బో కూడల చూడు ఏందే ఇది కథ ఏందే చూడు ఎట్లా కొడతాను ఏతులు ఎట్లా కొడతాను చూడు అబ్బో అవునత్తమ్మ పెద్దగానే కొడతాండి ఏతులు ఇప్పుడు ఎట్లా ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి ఏమయ్యో డికాషన్ ఎట్లాంటివి చక్కెర లేదు ఇంట్లో షాయిపత్తి లేదు నీళ్ళు వేడే టైంకి గ్యాస్ కూడా వచ్చింది ఏం చేసుడు ఇప్పుడు ఆగో వీళ్ళెవరు అచ్చిరు కదా ఎవరు వీళ్ళు ఏ ఎవరిని చూడో కొడతామేంది ఆ కొశబేరంగా మాట్లాడు తాగు ఏమన్నా నేను ఎవరు వీళ్ళు వీళ్ళు నాటకాలు వేసుకునే వాళ్ళతో నీకేమొచ్చుట వీళ్ళు నాటకాలు వేసుకునే వాళ్ళు కాదే ఎవరు అల్లుడు ఆమె కొత్త పని మనిషి ఏంది పని మనిషినా నువ్వు నాకు ఆ రోజు వచ్చి ఏతులు కొట్టిన ముసలమ్మలాగానే కనబడతాను నువ్వు ఆమెవే ఆ రోజు ఏతులు కొట్టి బోర్ల పడి సపదాగా పోయినావు నీ మనమని పట్టుకొని ఇప్పుడు ఏమన్నా పిల్లలు పట్టుకొని వచ్చినావు కదా ఏంది నీ సంగతి మళ్ళీ ఏతులు కొట్టడానికి వచ్చినావా పని మనిషి నాకు కనబడతాను నీకు ఎన్నిసార్లు చెప్పినా మది పెట్టుకోవా మది లేదా అయ్యో నువ్వు ఆమెవే నా బుజ్జి ఇగో మా అత్తమ్మ బంగారం వజ్రాలు లేకున్నా నల్లగా ఉన్నా ఎవరిని గుర్తుపట్టది అయితే బుజ్జి నువ్వు అప్పటికంటే కొంచెం నల్లగా అయినావు అందుకే గుర్తుపట్టలే నేను వర్షివేనా నువ్వు వర్షిన్నే గాని అప్పుడు బంగారు కారు ఖరాబ్ అయిందని నీ మన్మని వేసుకొని వచ్చినావు ఇప్పుడు వజ్రాల విమానం ఖరాబ్ అయిందని మళ్ళీ మీ కోడలు వేసుకొని వచ్చినావా అయ్యో బుజ్జి నువ్వు ఇంకా విమాన కాడనే ఉన్నావా బుజ్జి మేము ఐదు ఐదు వందల అంతరాలు కట్టి ఎగురు వేసుకొని తిరుగుతారా మేము బుజ్జి అబ్బా అత్తమ్మ నాకన్నా నువ్వే మంచిగా చెప్తాను నీకైతే ఇంటర్వాల్ నువ్వే చెప్పిగా అబ్బా ఐదు వందల అంతరాలు ఎగురేసుకొని తిరుగుతానరా అయితే ఇగో అట్లా కాదే ఏను బాగు మా ఆయన అయితే సముద్రంలో వెయ్యి అంతస్తులు వజ్రాలతోనే కట్టిండు స్నానం చేయడానికి ఇక స్నానం చేయడానికి అంత దూరం ఏం పోవాలని సపదాకర పడి ఉంటుంది అది మొత్తం బీడువారిందట వావో అత్తమ్మో ఆ అన్నయ్య కంటే ఆ వదిన ఇంకెంత ఎక్కువనే ఉన్నది కదా అబ్బో 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 ఆగు నువ్వు ఆగు మనం తక్కువనా నువ్వు ఆగు ఆగు మనం తక్కువ ఏం లేవు బుచ్చరు డబ్బు గల్లో మనం బుచ్చం బంగారం గల్లో మనం ఏం తక్కువలేము అల్లుడు మా కొడుకు పడవేసుకొని పాల సముద్రంలోకి వెళ్ళి అమెరికా గిమెరికా పోతాడు అవే అవే పాలు ఆవెట్టుకొని చాయ్ చేసుకొని తాగుతాడు అవును అత్తమ్మ అగో వరిచి చూడే చూసుకుంటా చూసుకుంటా నువ్వు ఆగు ఏంది మీ కొడుకు పాల సముద్రంలో తిరుక్కుంటే షాయి తాగుతాండ షీ గా షాయి పాడుబడే ఎంతకంటే తాగుతావు మా ఆయన అయితే ప్రపంచం అంతా తిరిగి అన్ని దేశాలల్లో వజ్రాల చెట్లు పెట్టిండు మాకు కావాల్సినప్పుడు సంచులు పట్టుకోవై దులుపుకొచ్చుకున్నాడే అబ్బో 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 నాకు పిచ్చిలేస్తుంది నాకు పిచ్చిలేస్తుంది వీళ్ళ మాటలను భరించలేకపోతాను నాకు పిచ్చిలేస్తుంది అయ్యో అబ్బో అబ్బో ఆగు కూడా లాగు ఎందుకు రంచి పడతాను ఆగు ఇగో బుజ్జి మా పిల్లలు ఫస్ట్ అత్తే చదువులు ఫస్ట్ అత్తే ఇగో పత్తులాల బంగారం వేసిండుగో పత్తులాల బంగారం అగో పత్తులాల బంగారం వేసిల్లట్నే నేనేమన్నా చెప్పన్నా నేను ఉన్నా కదా నేను చెప్తాగా రాదు ఒక పత్తులాల బంగారం మెడల్ వేసినందుకే మురుతానమా మా పొలగాళ్ళు ఫస్ట్ వచ్చింది కాదు గిష్ట వచ్చింది కాదు పొలగాళ్ళు బడికి పోతేనే బంగారు బడి వాళ్ళకి రాసిచ్చిండ్రు వాళ్ళకి తెచ్చి ఇంట్లో ఎక్కడన్నా దాచిపెట్టుకున్నారు అగో బడి పట్టుకొస్తే మీ ఇంట్లో ఎట్లా వచ్చింది ఎట్లా పట్టింది ఏ నేను చెప్తాగే ఓ అత్తమ్మ అరికట్టపడ్డాం అరిగోసపడ్డాం దర్వాజాలు తీసేసి అన్ని తీసేసి ఇంట్లోకి మెల్ల పట్టించి మళ్ళీ దర్వాజాలు పెట్టుకున్నాం తలుపులు వేసుకున్నాం ఏం చేయమంటాం ఇక అట్లా మా కోసం మేము పడ్డాం మాము బంగారు బడే లోపల పెట్టుకున్నారట దర్వాజాలు అన్ని ఉడవీకి మరి ఎట్లా మనం పా పోదాం పా నడువుకి పోదాం పా ఇంకేమన్నా చెప్దామా ఇంకేమన్నా మాట్లాడుకుందాం ఇగో ఈ గోడలు కూడా మరి బంగారు ఏమన్నా వజ్రాలతో చేపించినాం ఇగో ఇవి భద్రాలే కానీ పైన సిమెంట్ అద్దించినాం ఇక మనమేం పోదాం నడువు పోదాం అప్పుడే పోదా అబ్బో నువ్వు చెప్తిలే అత్తమ్మ నేను వాళ్ళు ఏతులకే ఏతుల వాళ్ళు ఉన్నట్టున్నారు కదా అంతేదా బిడ్డ నేను మొత్తం కోతలు కోస్తాడు ఏ ఏతులు లెక్క లేకుండా ఏతులు కోతలు కోస్తాడు నేను చెప్పలేదా బిడ్డ నేను చెప్పిన కదా బిడ్డ మనకు
మన ఒకడంటే 12 చదువుతాడు బిడ్డ ఏంది అనుకున్నావ్ బిడ్డ ఏం చూతాను నడు ఇంట్లో గ్యాస్ అయిపోయింది చక్కెర లేదు షాయిపత లేదు దుకాణం పోయి పాల ప్యాకెట్ అవన్నీ తీసుకొని రాపో నడు అయ్యో గవ్వనిలే వానే ఇవర్ దగ్గర వాళ్ళకి అన్ని చెప్తాడే మంచిగా అనిపిస్తుంది కదా చెప్పుకుంటూ కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది సంబరం అనిపిస్తుంది అది ఉన్నది ఇది ఉన్నది ఈ బంగారం ఉన్నది ఆ నగరం ఉన్నది ఇది ఉన్నది అది ఉన్నది అంటే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఏం లేకున్నా ఇట్లా చెప్పుకొని తిరగాలే మెలమెల ఓడు కాదు ఆ రేషన్ షాప్ కల బియ్యం వచ్చినాయేమో కూడా అడిగి రాపో ఇంట్లో అరకిల బియ్యమే ఉన్నాయి అవి కూడా అయిపోతాయి ఏముండదు తినడానికి అయ్యో బియ్యం కూడా అయిపోయినాయా ఏందో ఏమో పాటు బంగారు బాడి వజ్రాల చెట్లు అబ్బో బంగారు బస్సు అన్ని బాగా బంగారు రైలు అబ్బో ఇవన్నీ మంచిగా అవన్నీ ఉంటే దళకలు ఒకటి ఉన్నా బాగుండు పండుగ చేసుకుందాం లేకపోయా దుకాణాలను ఉద్ధరిస్తారా గీడు అత్తాను కదా ఖర్చులో మందం ఏమైనా పైసలు అడుగుదాం ఓరి శ్రీనివాసు ఆగు ఏంటిదిరా గీ చిల్లర ఖర్చులకి పైసల కోసం ఆగ్ కానీ మీకు పైసలు బాగానే ఉంటాయి కదరా మాకు పైసలు మస్తు ఉంటాయి మొన్న రెండు లారీలల్లా ఓ దుబాయ్ మచ్చకట్టుకు పంపిస్తున్నాం పైసలు అవునారా అయితే నాకు ఒక 1000 రూపాయలు ఉంటే చెప్పొద్దివి అబ్బో అన్ని పైసలు లారీలల్లా మొత్తం మూట కట్టి దుబాయ్కి పంపించినాం ఎందుకంటే విరాళాలు ఇవ్వడానికి ఇక మా దగ్గర పైసలు లేవురా నీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తావా అని నీ దగ్గరకి వస్తానా నా దగ్గర ఎక్కడనేరా మీ పైసలు ఏమో దుబాయ్కి పంపిస్తారు ఇక్కడనో అడక తింటారా అబ్బో అడక తింటారా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానా ఏమ్రో పోపో నువ్వు ఉన్నాయి అయ్యోపో అబ్బో వీడు మాటలే మాటలు పోపో వీని కోతలకి ఏం తక్కువ లేదు తిండికే కథ ఉండదు కానీ కోతలు అయితే బొచ్చాడు కోతాడు